ఒక్కసారి మీ టీం గురించి ఇంత ఎఫర్ట్స్ పెట్టిన మీ టీం గురించి ముఖ్య స్థపతి గురించి మీ మాటల్లో. మా దగ్గర ఉన్న మా బలం మేము ఇంత పెద్ద కార్యక్రమాలు ఒప్పుకోవడానికి ఏ ధైర్యంతో అయితే ముందుకు వస్తామో వారిని నేను పరిచయం చేయడానికి మీ టీవీ ద్వారా నాకు మంచి అవకాశం దొరికింది. ఇందులో ముఖ్యంగా శ్రీ కుమారస్వామి స్థపతి ఈయన లాస్ట్ మూడు తరాల నుంచి భారతదేశంలో ఉన్న అన్ని ప్రముఖమైన గుళ్ళకి తలుపులు కానీ అవి కానీ రిపేర్ చేయటం కానీ అటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆయన చేసిన మెయిన్ గుళ్ళు శ్రీరంగం, శ్రీరంగనాథ స్వామి, అనంత పద్మనాభ స్వామి, పద్మనాభపురం, కన్యాకుమారి, కేరళ, మళ్ళీ ఈ మధ్య నిర్మాణం చేసిన యాదగిరిగుట్ట, తిరుపతి, తలకావేరి భాగమండల మందిరం, ఇవన్నీ కూడా వీళ్ళు చేశారు. వాళ్ళ కుమారుడు ఈయన కుమారస్వామి రమేష్. ఈయన ఈయన కూడా స్థపతి. ముఖ్యంగా ఇప్పుడు మేము చేసే కార్యక్రమాలన్నిటికీ నాతో పాటు నాకు ఇచ్చే బలం అంగబలం అంటారు. ఆ అంగబలం శ్రీ కుమారస్వామి రమేష్. ఈ కుమారస్వామి రమేష్ మోడర్న్గా చదువుకున్న వ్యక్తి. మహాబలిపురం ఫైన్ ఆర్ట్స్ టెంపుల్ కాలేజీలో టెంపుల్ స్థపతి చదువుకున్నాడు, స్కల్ప్చర్ చదువుకున్నాడు. స్కల్ప్చర్ తెలుసు ఆయనకి, కార్వింగ్ తెలుసు, కార్పెంటరీ తెలుసు. చాలా దేశాలకి నేను పంపించాను, జర్మనీ పంపించాను, మలేషియా, సింగపూర్, ఎన్నో దేశాలకు వెళ్ళాడు. మోడర్న్ వుడ్ వర్క్ తెలుసు, మళ్ళీ ట్రెడిషనల్ వుడ్ వర్క్ తెలుసు. కాబట్టి మేము ఇప్పుడు ఈ గుళ్ళలో చేసే పనులు ఇంత స్పీడ్గా చేయడానికి కారణం ఏంటంటే, ఇంకా పెద్ద పనులు యాక్సెప్ట్ చేయడానికి కారణం, మేము కంప్యూటర్లో గీయబోయే చెక్కబోయే తలుపు మొత్తాన్ని కూడా కుమారస్వామి రమేష్ వెక్టర్ డ్రాయింగ్లు, 3D ఇవన్నీ కూడా వాడి దాన్ని డీసెక్ట్ చేస్తాడనమాట. ఒక తలుపుకి ఒక 20 రకాల కార్వింగ్లు ఉంటే దాన్ని లెగో పజిల్ లాగా మేము డిఅసెంబుల్ చేసి ఒక 10 మంది చేత కార్వింగ్ చేసి మళ్ళీ దాన్ని రీఅసెంబుల్ చేయటం వల్ల మేము ఇది సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలుగుతున్నాం. సో థ్యాంక్స్ టు రమేష్. ఇప్పుడు మేము ఇంకా ఆయన మీద ప్రెషర్ ఉంది. గుడి ఓపెన్ చేసే వరకు పూర్తి చేయాల్సిన తబిలుకులు బిగించాల్సిన ఒత్తిడి ఉంది. ఇప్పుడు మనతో శివకుమార్ గారు ఉన్నారు. అయోధ్యలో ఇవన్నీ చెక్కడంలో వీళ్ళు ఆల్మోస్ట్ నెలల తరబడి పని చేస్తూ ఉన్నారు అనమాట. శివకుమార్ గారు తమిళనాడు నుండి, కన్యాకుమారి డిస్ట్రిక్ట్ నుండి అనమాట. ఒక్కసారి ఆయన అడిగి ఇక్కడ వర్క్ గురించి తెలుసుకుందాం. నమస్తే శివకుమార్ గారు. మీరు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నారు? कितने दिन से कर रहे हैं? हम लोग इधर से 8 महीने से इधर काम कर रहे हैं. 8 महीने से? 8 महीने से काम कर रहे हैं. कैसे चल रहा है इधर का काम? बहुत काम तेज बहुत चल रहा है. बहुत अच्छी चल रहा है. तेज से चल रहा है. तेज चल रहा है ना? तेज चल रहा है. वो थोड़ी दिन में ही ओपनिंग, राम मंदिर ओपनिंग. सो इधर का वातावरण कैसा है? इधर हम लोग ओपनिंग के लिए तैयारी काम है, पूरा तैयार हो गया. और अभी थोड़ा फिटिंग का काम बाकी था. अगर फिटिंग हो गया तो अपने काम पूरी हो जाती है. तो आप 8 महीने से आपका नेटिव प्लेस से दूर है? दूर है. तो एक बार करके जाके आया था, एक फंक्शन के लिए जाने पड़ा, इसलिए जाके आया. बस हम लोग इधर ये रहता है, ऐसे काम करके चलते जाते. आपको कैसे लग रहा है राम मंदिर का काम है? राम मंदिर का काम में कैसे चलेगा बोलेगा तो ये तो अपने नहीं है, तो मरम पूर्वजन को बलन हम करते हैं. अगर आज कल का नहीं है कम तो ये बचपन से ये दे के करता है. हम परिवार पूरा यही काम कर रहे हैं. हम लोग इधर काम करने वाला पूरा एक ही परिवार का आदमी है. कानदान है, एक एक कानदान है. और समझो मेरा बाप, उसका छोटा चाचा, मामा, ऐसा वाला आदमी लोग सब एक ही कानदान का आदमी है. बंधु ने आई काम तो हम लोग नया नहीं है, फिर भी इधर का काम नया है. इधर का काम नया है. इधर का काम कैसा अलग है दूसरे काम से कंपेयर किया तो? कंपेयर करेगा तो ये कारपेंटरी काम तो हर दिन पढ़ने वाला काम है. आज पढ़ के कल कर नहीं सकता, आज पढ़ के आज ही करना पड़ेगा, ऐसा वाला काम है.
इसलिए देखो अभी अपने जगह पर सुस्ती डालेगा तो एक ही सुस्ती डालता है ना, ये तो दो सुस्ती डालता है, इधर तो 12 सुस्ती, वो एक दरवाजा पूरा सुस्ती डालते है, उधर देखा ना वो दरवाजा पूरा सुस्ती है, वही काम अलग है। आपको ब्लू प्रिंट वैसा दिया? ब्लू प्रिंट नहीं, ये तो हम लोग मिशन में देते है, वही मिशन से हम लोग खुद मार्किंग कर रहे हैं, तो मार्किंग करके हम लोग भी बनाते है, वो तो अपने काम का कार्य कर वो सुबह फैशन नाम का वो काम चला के रहते जाते है। ट्वेंटी सेकेंड को टेम्पल का ओपनिंग है, तो आपका आप सबका काम हो, तब तक अपने के लिए कौन सा रेड लाइन दिया वो तब तक पूरी हो जाएगा। तो आप इधर ही रहेगा ना ओपनिंग को भी? हाँ वो इधर ही रहेगा, इतना काम करने के बाद हम लोग ओपनिंग टाइम में इधर नहीं है तो कैसे हो सकता, उसके लिए कुछ करना ही पड़ेगा तो इधर ही रहेगा। कैसे आप कैसे एक्सपेक्ट करें, कैसा दिन कैसा होगा उस दिन? उस दिल को बोलेगा तो बहुत खुशी है, कहीं कोई कोई आदमी एक बार यही धरती पे पाँव रखने के लिए सोचने वाला जगह है, लेकिन हम लोग 8 महीना से इधर ही रहते हैं भगवान की कृपा से। वो तो बहुत खुशी का बात है, फिर भी अपने पूर्वजन को बात है, अपने नहीं है काम ले लिया लिया वाला भी पूर्वजन को बात है, अभी शरद जी ने काम ले लिया वो तो उसका पाप पिता पिता माँ का पूर्वजन का फल हम लोग करते हैं, हम लोग खाते हैं बस, उतने जड़ तो कोई लगा हुआ उसका फल हम लोग खाते हैं। तो 22 ना ఇప్పుడు చేసిన వర్క్ అంతా అలైన్ చేసి ఒక చోట రామ మందిరంలో 22 ना మీరు అందరూ చూడబోతున్నారు, మీ టీం అందరితో కలిసి మీ ఫ్యామిలీ అందరితో కలిసి, అంటే ఒక్కసారిగా ఇన్ని నెలల కష్టం చూడబోతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అబి కామ్ మే బహుత్ తక్లీఫ్ హో రహీ హై తా, बड़ा बड़ा लकड़ी है, मोटा मोटा लकड़ी है, उठाने का वजन है सब कुछ, वो तो होने के बाद कैसे दिल करता है मन में, अपने लिए एक बच्चा पैदा होगा तो कितना खुशी हो जाते हैं, उतना खुशी हम लोग खाते हैं। अच्छा जी, थैंक यू सो मच जी।